సేవ్ ఇండియా మోడీ హటావో నినాదం పేరుతో 20న భారత బంద్ నిర్వహించినట్టు సిపిఐ నేత నారాయణ తెలిపారు. మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ బంద్ చేపట్టినట్టు తెలిపారు. అమెరికాలో పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఇరాన్, బ్రెజిల్ నుంచి పెట్రోల్ దిగుమతి చేసుకునేలా అమెరికాతో చర్చించాలని కోరారు. దేశంలోని పోర్టులను ప్రైవేటీకరించడం వల్ల స్మగ్లింగ్ ఎక్కువగా జరిగి దేశ భద్రతకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 27వ తేదీ భారత్ బంద్ పిలిపించాం, మీకు అది తెలుసు. ఆ సందర్భంగా అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఎందుకు భారత బంద్ చేస్తున్నాం? మోడీ హటావో, దట్ ఈస్ ద స్లోగన్. మోడీ గట్టి దిగాలనేటువంటి దాన్ని దిగుతున్నాం, చేస్తున్నాం. ఎందుకు అమలు చేస్తానంటే, వచ్చిన అనుకోని వర్షపెట్టి పబ్లిక్ సెక్టర్స్ని క్లీన్ చేయాలి. ఈరోజు ప్రధానమంత్రి అమెరికాలో ఉన్నాడు. అక్కడి నుంచి వాళ్ళు క్వాడ్ సమావేశం జరగబోతా ఉంది. అమెరికా అధ్యక్షుడితో జరిగేటువంటి సమావేశం చాలా ప్రాముఖ్యత కూడుకుంది. ఇది కొత్తగా వచ్చాడు కాబట్టి. కొత్తగా వచ్చినప్పుడు పాత్ర దాని కొన్ని మార్పులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మోడీ గారు వారితో మాట్లాడాల్సిన అవసరం ఏంటంటే, మనకు పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఎంత పెరుగుతున్నాయంటే, అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ $70 ఒక బ్యారెల్ ఉంటే, ఇప్పుడు 110 రూపాయల పైన పెట్రోల్ ధర పెరిగిపోతారు. ఇక తగ్గాల్సింది అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్.